राष्ट्र प्रभुत्वं कलाकारुलनु आदुकोवालनी कलाकारुलु कलेक्टरेट गांधी विग्रहं मुंदु धर्ना चेशारु। रेंडु संवत्सरालुगा उपाधि लेक कलाकारुलु वीधुल्लो पड्डारनी प्रभुत्वं वेंटने तमनु आदुकोवालनी वारु पाटलु पाडुतू निरसन तेलिपारु। प्रभुत्व पदकालनु प्रजलकु तेलियजेसे तमकु प्रभुत्वं न्यायं चेयालनी डिमांड चेशारु। मेमु ई जिल्लालो कलाकारुलं चाला मंदि टीमुलमु चाला मंदि कलाकारुलमु एन्नो एन्नल नुंचि दादापु 30 संवत्सराल नुंचि कलाजात चेस्तू వివిధ ప్రభుత్వ పథకాలు చెట్టు నీరైతేనేమి ఏవైతే గాని ప్రతి ఒక్కటి కూడా మేము ఇది అదిని గాని ప్రతి డిపార్ట్మెంట్ కలెక్టరేట్ నుంచి డిపిఆర్ఓ తరపు నుంచి సాంస్కృతిక శాఖ నుంచి చాలా కళాయాతలు చేశాం। వందల మంది కళాకారులం చేస్తున్నాం కానీ ఇప్పుడు మేము మా జగనన్న వచ్చాడు మా ప్రభుత్వం వచ్చింది అందరం హాయిగా ఉంటాం కళాకారులందరం ఎలాంటి చింత లేదు అని అనుకున్నప్పుడు అందరికీ బాగుంది గాని మా కళాకారులకి చింత వచ్చింది సార్। ఎందుకంటే కరోనా కాలం ఒకటి కళాజాత లేకపోవడం ఒకటి మన ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ఒక్క కళాజాత కూడా మాకు అవకాశం లేకుండా పోయింది కానీ కొన్ని పరిస్థితుల వల్ల అది జరిగింది కాబట్టి సార్ మా మీద దయ ఉంచి మా కళాకారులందరికీ కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం। 2018-19 సంవత్సరంలో కూడా కళాజాతలు చేశాము ఆ బకాయిలు కూడా ఇంకా రాలేదు దయచేసి మీరు మాకు ఆ బకాయిలు చెల్లించాలి అలాగే మన కరోనా మీద నవరత్నాల మీద కూడా మా కళాకారులకు అవకాశం కల్పిస్తే మన గురించి మన ప్రభుత్వం గురించి మన కళారూపాల గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి విస్తృతంగా మేము ప్రజల్లోకి పోయి కళాజాత ద్వారా ప్రచారం చేస్తాం సార్। మిమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్। మిమ్మల్ని అందరిని ఆదుకొని కాపాడవాల్సిందిగా బకాయిలు ఇప్పించాల్సిందిగా జీవనోపాధి కల్పించాల్సిందిగా అందర్ని ఆదుకున్నారు చేతన ఇచ్చారు చేనేత వాళ్ళను రిక్షా వాళ్ళను అందర్ని ఆదుకున్నారు అలాగే మా కళాకారులను కూడా ఆదుకోవాలని సార్। మా కళాకారులు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు। గత 2 సంవత్సరాలపైన మేము ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామాలలో ప్రచారాలు చేశాము ఆ బకాయిలు ఇంకా రాలేదు గోరు చొట్టు మీద జోకలి పోటు అన్నట్టుగా ఆ బకాయిలు రాకపోవడమే కాకుండా ఈ కరోనా పరిస్థితుల్లో మేము చాలా కష్టకాలం ఎదుగుతున్నాము। మీరు సీఎం గారు మీ దయతో ఎందరికో మీరు సహాయం చేశారు మరి ఎందరినో ఆదుకున్నారు అలాగే మా కళాకారులను కూడా మీ చల్లని చూపుతో మాకు ఆదరిస్తారని గత వేల సంవత్సరాలంటే కూడా ఏ ప్రభుత్వం నడపాలన్నా ఏ రాజు నడవాలన్నా వాళ్ళ ప్రచారాన్ని వాళ్ళ పథకాలని ప్రజలకు తెలియజేసేది కళాకారులే। అటువంటి కళాకారులు ఇప్పుడు దుర్భర జీవితం గడుపుతున్నారు ఎందుచేతనంటే కరోనా అనే మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది। అందులో మన ఆంధ్రప్రదేశ్లో కళాకారులని ఖచ్చితంగా ఎంతో మంది చనిపోయినారు ఎంతో మంది బీద పరిస్థితుల్లో తినడానికి తిండి లేక ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నారు కాబట్టి అందరికీ పథకాలు ఎలా ఇస్తున్నారో కళాకారులకు కూడా అంతే ప్రతి ఒక్క కళాకారునికి నెలకి 10,000 రూపాయలు ఇస్తూ చనిపోయిన ప్రతి కళాకారునికి మరణించిన వాళ్ళకి 5 లక్షల ఎక్స్గ్రెస్గా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కళాకారులను ఆదుకోవాలని లేకపోతే ఆ కళాకారులకి భవిష్యత్తు ఉండదని కళాకారులు లేకపోతే ప్రపంచం ఉండదు మనము ఉండము ఖచ్చితంగా కళల్ని కాపాడుకోవాలా కళాకారుల్ని కాపాడుకోవాలంటే ముఖ్యమంత్రి గారు మీరు తొందరగా వీళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాను।